కొంతకాలంగా బీజేపీ నుండి రాష్ట్ర రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నారు సోము వీర్రాజు. ఎవరైనా బీజేపీని పల్లెత్తి మాట మాట్లాడినా వెంటనే వాళ్లకు కౌంటర్ ఇస్తూ యాక్టివ్ గా ఉంటున్నారు సోము వీర్రాజు. ఈ మధ్య కాలంలో బీజేపీలో కీలక నేతగా మారారు. అందుకే ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిని ఆశించారు. దీనికి బీజేపీ కూడా సుముఖంగానే ఉంది అనే సంకేతాలు వినిపించాయి కొద్ది కాలంగా. అయితే ఇప్పుడు సోము వీర్రాజుకి షాక్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. బీజేపీ నుండి పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను బుజ్జగించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇలా చేస్తే కన్నా లక్ష్మీనారాయణను దగ్గర చేసుకుని కాపులను దగ్గర చేసుకోవచ్చని ఈ పదవిని ఇచ్చారని సమాచారం. సోము వీర్రాజుకి రాష్ట్ర ఎన్నికల నిర్వహణా కమిటీ కన్వీనర్ గా ఇచ్చింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సోము వీర్రాజుకి ఎదురు దెబ్బ తగిలింది. దీంతో సోము వీర్రాజు అలకబూడినట్టు సమాచారం. కన్నా లక్ష్మీనారాయణతో కలిసి సోము వీర్రాజు ఢిల్లీకి వెళ్తారని భావించిన ఆయన వెళ్లకుండా అజ్ఞాతంలోకి వెళ్లారని సమాచారం. సోము వీర్రాజు అనుచరులు కన్నాకి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిని అప్పగించడాన్ని తప్పుబట్టారు. మా నేత పార్టీ కోసం ఎంతో కష్టపడితే పదవిని వేరే వాళ్ళకి ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు సోము వీర్రాజు అనుచరులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.